ఆస్వాదించడం కావ్య వైజాగ్ నుంచి రాస్తున్నారు విష్ణు సహస్ర నామ స్తోత్ర విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఆవిర్భవించింది దీని విశిష్టత చాలా కోణాల్లో మనం పరిశీలించవలసి ఉంటుంది ముఖ్యంగా మాసంలో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైంది మాసం అంటే మనకు తెలుసు చలికాలం మనసు కురిసే కాలం మార్గశిర శుద్ధ పాడ్యమనాడు ప్రారంభమైన యుద్ధంలో దశమి వరకు పది రోజుల పాటు భీష్ముడే సర్వసైన్యాధ్యక్షుడుగా కౌరవపక్షాన పోరాడాడు పదవ రోజు అంపశయ్య మీద కొరిగిపోయాడు అప్పటి నుంచి మాఘమాసం వచ్చేటంత వరకు ఈ భీష్మ ఏకాదశి వరకు ఆరు బయట చలిలో గాయపడిన శరీరంతో అర్జునుడు విసిరిన బాణాలు ఒళ్ళంతా గుచ్చుకున్న స్థితిలో అంత వృద్ధుడు అలా ఉండిపోయాడు ఈ స్థితిలో కుంతి పాండవులను వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడు వ్యాసుడు భీష్ముడి దగ్గరికి వచ్చారు ఈయనేదో సింహాసనం స్వీకరించడానికి జంకుతున్నాడయ్యా ఈ ధర్మరాజు తన వల్లే రక్తపాతం జరిగిందంటున్నాడు నువ్వు ప్రబోధించు అన్నారు వ్యాసుడు కృష్ణుడు ఉండగా తాను ప్రబోధించడం ఏమిటి భీష్ముడు అన్నాడు నువ్వు ఉండగా నేను చెప్పడం ఏమిటయ్యా అన్నాడు నీ వంటి వాడు చెప్పినప్పుడు మాత్రమే నీ వంటి భక్తుడు చెప్పినప్పుడు మాత్రమే నేను చెప్పినప్పుడు కాక నీ వంటి భక్తుడు ధర్మజ్ఞుడు ఈ వంశానికి పెద్దైన వాడివి నువ్వు నువ్వు చెప్పినప్పుడు ధర్మరాజుకు మనస్సుకు అది బాగా నాటుకుంటుంది కాబట్టి నువ్వే చెప్పు అన్నాడు ఏం చెప్పమంటావయ్యా ఈ శరీరం అంతా అర్జునుడు విసిరిన బాణాలు గుచ్చుకున్న గాయాలతో నేను చాలా బాధపడుతున్నాను శరీరం ఇంత బాధపడుతుంటే మనస్సుకు స్వస్థత ఎలా ఉంటుంది నేను ఎలా చెప్పగలను నా వల్ల కాదన్నాడు అప్పుడు కృష్ణుడు ఈ క్షణం నుంచి నీ గాయాలు నిన్ను బాధించవు నీకు ఉపశాంతి కలుగుతుంది నీవు కోరినంత మాత్రాన సకల లోకాలలోని ధర్మ విశేషాలు నీకు తెలుస్తాయి వాటన్నిటినీ హాయిగా ధర్మరాజుకు వివరించు అక్కడ తిక్కనగారు మంచి పదం ప్రయోగించారు మహాభారతంలో మదీయ బుద్ధిస్ఫురణము నీయందున జొనిపెద అన్నాడు కృష్ణుడు అంటే పరోక్షంగా భగవద్గీత అర్జునుడికి తాను స్వయంగా చెప్పాడు ఈ విష్ణు సహస్రనామం తానే భీష్ముడి ద్వారా చెప్పించాడు అంటే కృష్ణపరమాత్మ చెప్పడానికి ఉపకరణంగా భీష్ముడిని ఎన్నుకున్నాడు అంటే వాహికగా భీష్ముడు ఎంత ధన్యుడో మనం ఆలోచించాలి కాబట్టి తాను చెప్పకుండా వ్యాసుడు పక్కన ఉంటే వ్యాసుడు కాక తాను స్వయంగా కృష్ణుడు కాక తానే తన బుద్ధిస్ఫురణాన్ని భీష్ముడిలో ప్రవేశపెట్టి భీష్ముని ద్వారా చెప్పించాడు అంటే భీష్ముడి అర్హత ధన్యత మనకు తెలుస్తుంది ఇది ఒక అంశం ఇంకా రెండో అంశం కృష్ణుడిలో విష్ణువుని దర్శిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పాడు భీష్ముడు ఇది చాలా గొప్ప విషయం కృష్ణుడు విష్ణుమూర్తి పొందిన అవతారాలన్నింటిలోనూ పరిపూర్ణ అవతారం అంశావతారాలు అలా వచ్చి కనపడి అదృశ్యమైపోయిన అవతారాలు మత్స్య కూర్మాది అవతారాలు రామావతారం పూర్ణావతారమే కానీ రాముడు ఆత్మానం అనియే రామం దశరథాత్మజం అన్నాడు నేను మామూలు మానవుణ్ణి దశరథ మహారాజు గారి కుమారుణ్ణి అంతే ఎక్కడా తన దివ్యత్వాన్ని ఒప్పుకోలే రాముడు మామూలు మానవుడుగా ఉంటేనే రావణ సంహారం జరుగుతుంది రామావతార ప్రయోజనం నెరవేరుతుంది అందుకని రాముడు అలాగే ఉండాలి కానీ కృష్ణుడో అవజానంతి మా మూఢాహ మానుషీం తనుమాశ్రితం మోహంలో మునిగిపోయిన వారు నన్ను గుర్తించలేక మామూలు మానవ శరీరం ధరించిన వాడుగా భ్రాంతి పడుతూ ఉంటారు వాళ్ళు నన్ను అలా అవమానిస్తున్నారు మానవుడని అంటే తాను దైవాన్ని స్వయంగా చెప్పాడు నువ్వు దేవుడు అయ్యా అంటే కాదు బాబు నేను మామూలు మానవుడిని అంటే రాముడు నన్ను మామూలు మానవుడని ఎవడైనా అనుకున్నాడో వాడి సంగతి ఓ వాడిని ఓ పట్టుబడతా అన్నవాడు కృష్ణుడు అందుకని పరిపూర్ణ అవతారం పైగా కృష్ణుడు అద్భుతమైన లీలలు ప్రదర్శించి తాను దైవాన్ని చాలా సందర్భాల్లో నిరూపించుకున్నాడు కాన్వెంట్ స్కూలు పిల్లవాడు పుస్తకాల సంచి మోయడానికి ఆపసోపాలు పడే ఏడు సంవత్సరాల వయస్సులో గోవర్ధన పర్వతాన్ని అవలేలగా లేవనెత్తాడు అంటే అతడు బాలుడని కానీ సామాన్య మానవుడని కానీ అనుకోవడానికి ఎంతమాత్రం అవకాశం లేదు అలాంటి కృష్ణుడు తన ఎదురుగా ఉంటే అతడిలో విష్ణు స్వరూపాన్ని చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం గానం చేశాడు ఇది మరొక అంశం ఇంకొక ముఖ్యమైన అంశం ఇక్కడ మనం గమనించాలి విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా ప్రారంభమైంది అని చూస్తే విశ్వం విష్ణుహూ విశ్వమే విష్ణువు విశ్వరూపం విశ్వరూపం అంటూ ఉంటాం మనం విశ్వరూపం అంటే ఏం చూపించాడు అర్జునుడికైనా యశోదకైనా కొండలు గుట్టలు నదులు లోయలు మైదానాలు పీఠభూములు అరణ్యాలు సముద్రాలు ఇవన్నీ మనం చూడలేదా చూస్తున్నాం ఈ విశ్వమంతా విష్ణు అనే భావంతో మనం చూడడం లేదు విశ్వముగా కనపడుతున్నది విష్ణువే సుమ విష్ణువే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించి అందులోని ప్రతి అణువులో తానే దాగి ఉన్నాడు అనేది విష్ణు సహస్రనామం యొక్క ప్రధాన లక్ష్యం అందుకని విశ్వమంతా విష్ణు స్వరూపమే అందుకని విశ్వం విష్ణువు ఈ విశ్వంలో ఏమేమి ఉన్నాయో విష్ణు విశ్వమంతా విష్ణువు ఎలా దాగి ఉన్నాడో విష్ణువే విశ్వముగా ఎలా కనపడుతున్నాడో వివరించడానికి మిగిలిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది నామాలు ఎందుకు విశ్వమే విష్ణువు అని ఎందుకు తెలుసుకోవాలి అంటే మానవుడు దైవాన్ని ఆరాధించడం అంటే ధర్మాన్ని పాటించడం ధర్మాన్ని గాలికి వదిలేసి నేను దైవ ఆరాధన చేశాను అంటే ఏ దేవుడు సంతోషించడం గొప్ప గొప్ప తపస్సులు చేసిన రావణాదులు కూడా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే భగవంతుడు క్షమించలేదు ధర్మం ప్రకారం ప్రవర్తిస్తేనే భగవంతుడికి ఆనందం కానీ ఒట్టి ఆరాధన ఆయన స్వీకరించడు ధర్మాన్ని విడిచి దైవ ఆరాధన లేదు అందుకని విశ్వమే విష్ణువు అని తెలిస్తే విశ్వంలో ఎవరికీ అపకారం చేయకుండా ఉండాలి విష్ణువుని పూజించే ప్రతివాడు విశ్వంలో ఎవరికి అపకారం చేయకుండా ఉండాలి ఇది ఒక ఆంతర్యం ఈ ఆంతర్యాన్ని చెప్పడానికి పూర్వపీఠిక ఉత్తరపీఠిక కనపడతాయి మనకి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు అది ఎక్కడ ప్రారంభం అవుతుందని చూస్తే శుత్వా ధర్మాన శేషేణ పావనానిచ సర్వశ అని మొదలవుతుంది చాలా ధర్మాలు చాలా ధర్మాలు రాజధర్మాలు సేవకుని ధర్మాలు పితృధర్మాలు కుమారుడి ధర్మాలు అన్ని ధర్మాలు ధర్మరాశి అంతా చెప్పాడు భీష్ముడు చెప్పి చెప్పిన తర్వాత ఇవన్నీ విని ధర్మాలన్నీ విన్న తర్వాత అంటే వినడం అంటే ధర్మరాజు వినడం అంటే చాలా శ్రద్ధగా వింటాడు వాటిని ఆకలింపు చేసుకున్న తర్వాత వాటి మీద ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడ్డాక ధర్మాలు బాగా తెలిసిన తర్వాత దైవాన్ని గురించి తెలుసుకోవడానికి అడిగాడు అంటే మానవుడు ధార్మికమైన విషయాలలో పద్ధతిగా బ్రతికినప్పుడు మాత్రమే దైవ తత్వాన్ని తెలుసుకోవడానికి అర్హత వస్తుంది ధర్మాన్ని గాలికి వదిలేసి నేను దైవుని గురించి తెలుసుకున్నాను దైవ ఆరాధన చేస్తానంటే ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పడం కూడా మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కనపడుతుంది బ్రహ్మసూత్రాల్లో శంకరాచార్యుల వారు భాష్య రచన చేస్తూ చెప్పిన మాట కూడా ఇదే అధ అత బ్రహ్మజిజ్ఞాస అధ అంటే పిమ్మట అంటే దేని పిమ్మట అంటే సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకున్న పిమ్మట ఈ సాధన చతుష్టయ సంపత్తిని మనం విడగొడితే ఉత్తమ మానవుని ప్రవర్తన అని అర్థం అనమాట అంటే ఉత్తముడుగా మానవుడు ఉంటేనే పరిపూర్ణ మానవత్వాన్ని సంపాదించుకుని మానవత్వం ప్రకారం బ్రతికితేనే అతడు ఆధ్యాత్మిక జిజ్ఞాస చేయడానికి అర్హత కలిగిన అవుతాడు ఇది విష్ణు సహస్రనామంలో మనకు కనిపిస్తుంది కాబట్టి విష్ణు సహస్రనామం ఒక వంక పరిపూర్ణ అవతారమూర్తిగా ఉన్న కృష్ణుణ్ణి విష్ణువుగా దర్శించే అవకాశాన్ని కలిగిస్తుంది రెండో వంక ధార్మికతకు దైవ ఆరాధనకు ఉండే సంబంధాన్ని మనకు తెలియచేస్తుంది మూడోది కనపడుతున్న ఈ విశ్వమంతా విష్ణువేనని కూడా రుజువు చేస్తుంది ఇన్ని విశేషాలు దాగి ఉండడం పరోక్షంగా భీముడు భీష్ముడు చెప్తున్నట్లు కనిపిస్తోంది కానీ కృష్ణుడే చెప్తున్నాడని కూడా మనకు తెలుస్తోంది బుద్ధి స్ఫురణము కాబట్టి విష్ణువుని గురించి ఎవరు చెప్పగలరు విష్ణువే చెప్పగలడు కాబట్టి విష్ణు అంతటి వాణ్ణి చేశాడు భీష్ముణ్ణి దైవాన్ని ఆరాధించిన వాడు దైవమే అవుతాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనే సంప్రదాయం ప్రకారం విష్ణుతత్వాన్ని తన అణువణువున నింపుకున్న భీష్ముడు విష్ణువే అయిపోయాడు కాబట్టి ఆ విష్ణువే కృష్ణుడి రూపంలో వచ్చి తన బుద్ధిస్ఫురణ భీష్ముడిలో ప్రవేశపెట్టి భీష్ముడి ద్వారా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పలికింపజేశాడు అన్నది మనం గమనిస్తే ఆ సహస్రనామ స్తోత్రానికి ఉన్న ప్రాధాన్యం